సిక్స్ ప్రేక్షలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ముఖ్యంగా మా నిజామాబాద్ రూరల్ నియోజక ప్రజలందరికీ ఒక దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో దసరా అంటే మన తెలుగువారికి పెద్ద పండుగ తెలంగాణలో ఈ యొక్క దసరా అంటే పాడి పంటలు మరి దసరా టైంలోనే వరి పంట వస్తుంది మొక్కజొన్నలు వస్తాయి మన తెలంగాణలో ఆరుతడి పంటలు అన్నీ వస్తాయి కాబట్టి మనందరికీ కూడా ఈ యొక్క పంటలు దిగుబడి మంచి దిగుబడి రావాలి మరి అందరూ సుఖ సంతోషాలు ఈ దసరా గడుపుకోవాలి గడుపు తెలుపుతూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ దసరా ఎంతో ముఖ్యమైనది మన తెలంగాణలో మరి ఇది అందరూ కూడా రానో రాబోయే రోజుల్లో కూడా అందరూ సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ మరి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మొట్టమొదటి దసరా పండుగ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత మరి అయితే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టో అయితే పెట్టిండు ఆరు మేన్ ఆరు సూత్రాలు మేనిఫెస్టో పెట్టిండు దాంట్లో భాగంగా ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చేయడం జరిగింది అదే పేదలందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది రైతాంగానికి ఏదైతే రెండు లక్షలు రుణమాపన్నామో ఏకకాలంగా ఆ రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే యొక్క కొత్త ఇళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల వందలు ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఇచ్చింది తూచ తప్పకుండా రేవంత్ రెడ్డిగా యొక్క ఐదు సంవత్సరాలు అమలు చేస్తారు రాబోయే రోజులు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు స్వీకరిస్తారు ముఖ్యంగా మాకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఫైనల్ మ్యాచ్ మాది కేంద్రంలో కాంగ్రెస్ రావాలి ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అప్పుడే రేవంత్ రెడ్డి గారు బలోప్రతం చేయాలని కోరుకుంటూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికీ సంస్థ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ఏపీ టీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వేరే ప్రభుత్వాలు కానీ ఇక బడుగు బలైన వారికి సంస్థ న్యాయం చేయదు మొదటి నుంచి కూడా ఇందిరాగాంధీ నుంచే కాంగ్రెస్ పార్టీ అనేది బడుగు బలైన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ ఇష్టమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆ ఆదరిస్తారు రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానం చేస్తారు మళ్ళీ కే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కళీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక రెండోసారి ముఖ్యమంత్రి చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం